ఒక క్యాసెట్ ఆయన చెప్పిన మాటలు ఆయన మాటలతోనే మీకు వినిపిస్తా. మామూలుగా సినిమానే చూపించేవాడు కానీ ఈరోజు ఇక్కడ స్క్రీన్ లేవు, అందుకే ఆయన మాటలతో ఆయన చెప్పిన మాటలన్నీ మీరిని ఇలాంటి దుర్మార్గుడికి అబద్ధాలు కోరిక ఓటేయాలనా లేదా మీరే నిర్ణయిద్దురు. ఇమ్మీడియట్ గా ఇక మొదలెడదామా? 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చెరువులను పునరుద్ధరిస్తాం, జలకళను తీసుకువస్తాం. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం, గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు. ఆ 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన మీరు అర్థం చేసుకున్నారా? అబద్ధాల కోరంటే దీనికంటే మించిన అబద్ధాలు కోరెవరన్నా ఉంటారా అని అడుగుతున్నా మిమ్మల్ని.